సైకో సర్కార్ను గద్దెదించి కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలన్నారు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. ఐదేళ్లలో సీఎం జగన్ పాలనతో రాష్టం అప్పుల పాలైందన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించారు కన్నా లక్ష్మీనారాయణ, లావు కృష్ణదేవరాయలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్టంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నూట యాభై 200 పనులు ఉన్నాయి దాంట్లో ఉపాధి హామీ. దాంట్లో మనం ఏమన్నా ఎక్కువగా చేసేదానికి అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మీ ఎమ్మెల్యే గారితో కూర్చొని ఇదిగోండి మా ఊర్లో ఈ పనులు చేసుకోవచ్చు, హామీ దినాలు పెంచండి అంటే వాళ్ళని జైలుకి పంపుతూ ఒక నియంత లాగా ఈ రాష్ట్రాన్ని వ్యాపార కేంద్రంగా చేసి వ్యాపారం చేసుకుంటున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండటానికి తగినటువంటి వాడు కాదు. అందుకని ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కాని, మోడీ గారు కాని, చంద్రబాబు నాయుడు గారు కాని కలిసి కొంతమంది యువత దగ్గరికి రావాలి అన్నప్పుడు